హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గైస్ ఉన్నారు, అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ రిజ్యూబ్ చేస్తే మనకి సో ఫైనల్ అయితే ర్యాంపేజ్ కి సంబంధించిన కొత్త సో కాల్ బ్యాక్ ఈవెంట్ అనేది అయితే మనకి సో రావడం అయితే జరిగింది అనమాట. సో ఆ ఈవెంట్ అనేది అయితే ఎలా కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఏంటైనా దాని గురించి వచ్చేసి క్లారిటీగా చెప్తానని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా వీడియోకి ఇంకా ఒకరితో లైక్ తెలియదు, సో తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేటట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేసి అలానే పక్కన బెల్ ఐకన్ మాత్రం ఆల్ లో పెట్టుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో విషయం కూడా మీకైతే చెప్తాను అనమాట, లైక్ మనకి కొత్తగా సో ర్యాంపేజ్ ఈవెంట్స్ అనేవి అయితే మళ్ళీ మనకైతే సో మెయిన్ పీక్ డే కాబట్టి ఈ రోజు వచ్చేసి కొత్త కొత్త రివార్డ్స్ అనేవి అయితే ఫ్రీగా చూడడానికి అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా క్లెయిమ్ చేసి అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాల్ బ్యాక్ గురించి చెప్పి ఆ తర్వాత ఏమేమి రివార్డ్స్ అనేవి అయితే ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు ఏంటన్న దాని గురించి అయితే సో క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా సో టాపిక్ లకి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోదాం గాయస్. సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాల్ బ్యాక్ ఈవెంట్ కంప్లీట్ చేయడానికి అయితే ముందుగా ఈవెంట్ అనేది అయితే ఓపెన్ చేసుకుందాం అనమాట. అండ్ క్యాలెండర్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడైతే చూసుకుంటే కాల్ బ్యాక్ ఎవరు ఫ్రెండ్స్ అయితే అండ్ కొత్తగా చూపించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసుకున్నానంటే సో ఈ విధంగా కనపడడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఆల్రెడీ నేను అయితే 2 మెంబర్స్ వచ్చేసి అండ్ కాల్ బ్యాక్ అనేది అయితే చేయడం అయితే జరిగింది అనమాట. అది ఎలా అంటే ఒక వెబ్సైట్ ద్వారా అయితే చెప్పుకోవచ్చు. ఆ వెబ్సైట్ అనేది అయితే జెన్యున్ వెబ్సైట్ గా దాంట్లో వచ్చేసి అయితే మనం సింపుల్ గా కాల్ బ్యాక్ ఈవెంట్ అనేది అయితే అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, డైరెక్ట్ గా మనం అండ్ మన ఐడి ఎంటర్ చేసి అయితే ఈజీగా మనం అయితే చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నార్మల్ కాల్ బ్యాక్ ఎలా చేయాలి, వెబ్సైట్ కాల్ బ్యాక్ ఎలా చేయాలి అనేది దాని గురించి అయితే సో చెప్తాను అనమాట ముందుగా వచ్చేసి. అండ్ గాయస్ ఎక్కడైతే చూసుకుంటే ఏంటంటే మనకి అండ్ క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఒక మందిని చేస్తే ఏంటంటే ఒకటి వస్తుంది అండ్ ఇద్దరిని చేస్తే 2 వస్తాయి. అలానే ప్లస్ మనకి ఒక బ్యాక్ ప్యాక్ అనుకుంటా, లూట్ బాక్స్, సారీ ఇది ఒక లూట్ బాక్స్ అనమాట. సో ఈ లూట్ బాక్స్ అనేది అయితే ఓపీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఒక 5 గురించి చేసాం అనుకోండి, 2 వస్తాయి. ఒక 7 గురించి చేస్తే ఏంటంటే మనకి 3 డైమండ్ వోచర్స్ అనేవి అయితే మనకి అండ్ ఫ్రీగా అంటే ఫ్రీగా వస్తాయి అనమాట. అండ్ ఇదంతా కూడా కంప్లీట్ చేసేయాలంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ నార్మల్ ట్రిక్ గురించి అయితే చెప్తాను అనమాట. ముందుగా వచ్చేసి మనం అయితే కాల్ బ్యాక్ని క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్లు కానీ అదే లైక్ వాళ్ళ పేర్లు కానీ అలానే ఏంటంటే వాళ్ళు ఎన్ని రోజులు బట్టి అయితే సో లాగిన్ కాలేదని అయితే ఈ విధంగా కనపడడం అయితే జరుగుతుంది అనమాట. 20 డేస్ కంటే సో ఎక్కువ అంటే 20 డేస్ మనము సో లాగిన్ అవ్వకుండా ఏ అయితే అకౌంట్లు అయితే ఉన్నాయో సో వాళ్ళ అకౌంట్లు అనేవి అయితే ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది అనమాట. మీ పర్సనల్గా కూడా సో 15 డేస్ టు 20 డేస్ అనేవి అయితే నార్మల్గా 15 డేస్ లాగిన్ అవ్వకుండా ఏ అకౌంట్ అయితే ఉంటుందో ఆ అకౌంట్ వచ్చేసి కాల్ బ్యాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. ముందుగా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సో మీ బాట్ అకౌంట్ అనేది అయితే ఉంటుంది కదా, లైక్ సో 15 డేస్ అండ్ లాగిన్ అవ్వకుండా ఉండే అకౌంట్ అనేది అయితే ఉంటుంది కదా, సో ఆ అకౌంట్ అనేది అయితే ముందుగా లాగిన్ చేసుకోండి. సో లాగిన్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ చేసేయండి. ఇక్కడ మనం ఏ లింకుల మీద క్లిక్ చేసి ఏం చేయాల్సిన అవసరం లేదు, అప్పట్లాగా ఇప్పుడైతే డైరెక్ట్గా ఇచ్చేస్తుండో. అండ్ ఆ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఏం చేస్తారంటే ముందుగా వచ్చేసి అండ్ క్యాలెండర్స్ మీద ట్యాప్ చేసి సేమ్ ఇదే ఇంటర్ఫేస్ అండి. సపోజ్ ఇది నా బాట్ అకౌంట్ అనుకోండి, నేనైతే డైరెక్ట్గా సో ఈ విధంగానే చేస్తాను అనమాట. అప్పుడులాగా మనకి పైన ఇవ్వట్లేదు అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే సో స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకైతే డైరెక్ట్గా సో ఐడి ఎంటర్ చేసుకోమని అలానే కన్ఫర్మ్ కొట్టమని అయితే సో ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనం సో డైరెక్ట్గా ఎంటర్ చేసేదైతే కన్ఫర్మ్ కొట్టేస్తే ఏంటంటే ఫైనల్లీ మనకైతే కాల్ బ్యాక్ ఒకరిని చేసినట్టయితే అవుతుంది అనమాట. అలానే నెంబర్ ఆఫ్ మెంబర్స్ని అయితే చేస్తే ఏంటంటే సో నెంబర్ ఆఫ్ మనకి అండ్ ఇక్కడ కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట టార్గెట్ వచ్చేసి. అండ్ ఇది కాదు బ్రో, ఎందుకంటే ఈజీ కావాలి బాట్ అకౌంట్ లేవు అలానే అండ్ 15 డేస్ కంటే ఎక్కువ లాగిన్ అకౌంట్ని సో అకౌంట్లు అనేవి అయితే నాది లేవు అనుకుంటే మాత్రం అండ్ నేను ఒక వెబ్సైట్ అనేది అయితే మీకు రికమెండ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్గా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో కనబడుతున్నా సో వెబ్సైట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే చూసుకుంటే మనకైతే వెబ్సైట్కి సంబంధించి అయితే సో కాల్ బ్యాక్ సంబంధించి అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఒక సో యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అలానే దీంట్లో వచ్చేసి మనకి ఎలా కంప్లీట్ అవుతుందంటే మనకి అండ్ ఒక సో మెకానిజం అనేది అయితే ఉంటుంది సో కంప్లీట్ చేయడానికి. ఇదేం సో హ్యాక్ అవ్వడం కానీ బ్యాంక్ అవ్వడం అయితే అవ్వదు అనమాట, ఎందుకంటే నేనే పర్సనల్గా యూజ్ చేసా అండ్ యూజ్ చేయకపోతే చెప్పుకుంటూ ఉండే సో నేనే యూజ్ చేసా కాబట్టి అందుకే మీకైతే రికమెండ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్గా ఏం చేస్తారంటే ఆ కిందకు వచ్చి మీరు ఇండియా అనేది అయితే సెలెక్ట్ చేసుకొని మీ ఐడియా అనేది అయితే ఎంటర్ చేసి అయితే సో కొంచెం లాంగ్వేజ్ తేడా ఉంటుంది, మీరు కన్ఫర్మ్ కొట్టేయండి. కన్ఫర్మ్ కొట్టేస్తే గ్రీన్ కలర్లో మీకు అయితే ఇప్పుడే సో ఎప్పుడైతే మీకు సక్సెస్ఫుల్ అనేది వస్తుందో సో ఫైనల్లీ మీకు అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో మీకు 1 డేలో వచ్చేసి మీకు అయితే సో 1 బై 1 స్లోగా అవుతుంది అనమాట. ఇది వచ్చేసి అండ్ నాకు వచ్చేసి చూసారా సో 2 మెంబర్స్ అయింది. ఒక సో అరగంట తర్వాత వచ్చేసి నాకైతే 3 మెంబర్స్ అవ్వచ్చు, అలానే సో ఇంకొక అరగంట తర్వాత వచ్చేసి నాకైతే 4 మెంబర్స్ అవుతుంది అనమాట. ఆ విధంగా కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది. సో ఈజీగా అయిపోతుంది
అనమాట అండ్ క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను. ఇలా సింపుల్గా మీరు అయితే చేసుకోండి, కిందనే డిస్క్రిప్షన్లో అండ్ వెబ్సైట్ లింక్ అనేది అయితే ఇస్తాను అనమాట. అలానే నెక్స్ట్ చూసేసి అయితే ఇప్పుడు మనం సో డైరెక్ట్గా ఫ్రీగా ఇచ్చే రివార్డ్స్ గురించి అయితే ముందుగా మాట్లాడుకుందాం అనమాట. అండ్ గైస్ ఇక్కడైతే చూసుకుంటే మనకైతే టాప్ అప్ పేమెంట్ కొత్తది వచ్చింది. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ సో ఇక్కడైతే చూసుకుని ఏంటంటే మనకి సో ఒక థండర్ బ్లేడ్ పిన్ అనేది అయితే ఇస్తున్నారు అనమాట. సో ఈ పిన్ వచ్చేసి మనం అయితే ఫ్రీగా పొందాలంటే ఏం చేయాలంటే మనకి కొత్త మ్యాప్ అనేది అయితే రావడం జరిగింది అనమాట. సో వస్తుందా అండ్ ఆల్రెడీ వచ్చేసిందా తెలీదు. అండ్ ర్యాంపేజ్ యునైటెడ్ అని చెప్పి అయితే మనకి కొత్త మ్యాప్ అనేది అయితే రాలేదు ఇంకా. సో ఓకే అండ్ రావాల్సి ఉందనమాట. సో ఇది వచ్చేసి కొంత టైం తర్వాత వచ్చేసి మనకైతే రిఫ్రెష్ అయితే అవుతుంది అనమాట. అండ్ అప్పుడు వచ్చేసి మనం అయితే ఈ పిన్ అనేది అయితే సో 3 మ్యాచెస్ ఆడితే ఈజీగా తీసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో 10 రావాలంటే మాత్రం ఇంకో 5 మ్యాచెస్ ఆడితే చాలు. అలానే ఇక్కడైతే చూసుకుంటే మనకైతే కొన్ని టోకెన్స్ అనేవి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ టోకెన్స్ పేర్లు వచ్చేసి మనకి థండర్ స్లేడ్ అంట. సో ఇక్కడైతే చూసుకుంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకోగానే ఏంటంటే సో 3 కిల్స్, 100 డ్యామేజ్, 200 డిస్టెన్స్, అలానే 15 మ్యాచెస్ అండ్ మినిట్స్ సారీ. అండ్ ఆ విధంగా కంప్లీట్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి అండ్ ఈ హెయిర్ స్టైల్ అనేది అయితే మనం ఫ్రీగా క్లైమ్ చేసుకోవడం అయితే ఉంటుంది. సో లైక్ బాగుంది హెయిర్ స్టైల్ అంటే సో మన హెల్మెట్కి తగ్గట్టు చేంజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి ఒక అవతార్ బ్యానర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక వెపన్ రాల్ ఓచర్ ఇస్తుండ్రు 5 కిల్స్ కొడితే అండ్ అలానే ఒక క్యాష్ సెట్ ఇస్తుండ్రు. సో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి సో ఫ్రీగా ఇచ్చే రివార్డ్స్లో వచ్చేసి ర్యాంపేజ్ యునైటెడ్ లోకి అయితే వెళ్ళాలి. అండ్ వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇక్కడైతే లాగిన్ రివార్డ్ అనేది అయితే ఈ రోజే క్లైమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకైతే ఒక బ్యాక్ ప్యాక్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్ చేసుకుంటే సో ఇది ఈ రోజు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి కొత్తగా సో ఏంటంటే అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే సో లెజెండరీ రాయల్లో వచ్చేసి అండ్ కొత్త బండల్ అనేది అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూసుకుంటే బండల్ అనేది అయితే ఓపే అంటే ఓపే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే చూస్తే కలర్స్ కానీ ఇవన్నీ వచ్చేసి ఓపే ఉంటాయి గాస్. అండ్ మీకు అయితే నచ్చిందా లేదని తప్పకుండా నాకైతే చెప్పండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఎమోట్స్ కూడా మనకైతే సో ఓపే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఒక సో లైక్ ఇన్ గేమ్లో వచ్చేసి మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండ్ బండిల్ టు బండిల్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకైతే సో నార్మల్ అందరూ ఫ్రెండ్స్ అందరూ వేసే ఎమోట్ అనమాట. ఇది వచ్చేసి మనకి అండ్ యానిమేషన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి కింద సో మనకి లైక్ ఒక సో చిన్న ఎఫెక్ట్లు అనేది అయితే మనకి కంటిన్యూగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకైతే సో చూడడానికి అయితే ఉందనమాట. అండ్ గాయస్ ఫైనలీ మీకు అయితే క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను. అండ్ ఈరోజు వచ్చే ర్యాంపేజ్ ఈవెంట్స్ మొత్తం గురించి అయితే మీకు క్లారిటీగా చెప్పాను అనమాట. అండ్ ఫైనలీ ఇంకెవరితో లెక్చర్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.